ఐవీఎస్ గుడ్ ఆఫ్టర్నూన్. టీవీ ఫైవ్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మార్కెట్స్ లో ఒక వీక్ ట్రెండ్ కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్ నుంచి వస్తున్న నిరుత్సాహక సంకేతాలకు తోడు దేశీయంగా మనకి ఈ ఎలక్షన్ రిజల్ట్ సంబంధించిన ఒక వెయిట్ అండ్ వాచ్ మోడ్ కూడా మార్కెట్స్ లో ఉంది. దానివల్ల మార్కెట్స్ లో ఇవాళ కొద్ది వీక్నెస్ మనం చూస్తూనే ఉన్నాం. దాదాపు 150 పాయింట్ల మేర నిఫ్టీ నష్టపోయింది. 550 పాయింట్ల వరకు సెన్సెక్స్ కూడా ఇవాళ నష్టపోవడం చూస్తున్నాం. ప్రధానంగా ఇవాళ రిలయన్స్ 4% దాకా నష్టపోయింది. అండ్ కోటాక్ బ్యాంక్ లో మనకి ట్రాస్టిక్ ఫాల్. ఈ రెండు మార్కెట్స్ ను బాగా ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే వన్ ఆఫ్ ది హెవీ వెయిట్ స్టాక్స్ కాబట్టి రిలయన్స్ 4% పతనం వల్ల మేబీ మార్కెట్స్ లో ఒక చాలా వీక్నెస్ మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ కూడా బాగా పతనం ఉంది. మిడ్ క్యాప్ ఇండెక్స్ ఆల్మోస్ట్ 1.6% మేర, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.7% మేర నష్టాలు కొనసాగుతున్నాయి. అక్రాస్ ది బోర్డ్, అక్రాస్ ది సెక్టర్ ఇండస్ట్రీస్ అన్ని కూడా ఇవాళ నష్టాల్లో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. సో రియాల్టీ ఇవాళ మేజర్ గా నష్టపోయింది. ఐబీ రియల్ ఆల్మోస్ట్ 5% మేర, ఇండియా బుల్స్ గ్రూప్ అలాగే అదానీ గ్రూప్ అండ్ రాణే గ్రూప్ ఇవన్నీ కూడా ఈ రోజు బాగా క్రాష్ అవ్వడం మనం గమనించవచ్చు. ఐబీ రియల్ ఎస్టేట్ కూడా 5% నష్టపోయింది. వీటికి తోడు బ్రిగేడ్, డిఎల్ఎఫ్, గోద్రేజ్ ప్రాపర్టీస్, శోభా లాంటి స్టాక్స్ లో కూడా ఆల్మోస్ట్ ఒక 2.5-3% మేర నష్టాలు ఉన్నాయి. అలాగే ఫిన్సర్ రిలేటెడ్ స్టాక్స్ లో కూడా వీక్నెస్ కొనసాగుతుంది. పిఎఫ్సీ అంటే డైరెక్ట్ గా అంటే సెక్టరల్ ఇండస్ట్రీస్ లో పిఎఫ్సీ ఉంది కానీ బట్ 6% నష్టపోయింది. అండ్ కోటాక్ బ్యాంక్ ఆల్మోస్ట్ 5.5% మేర, ఎడిల్వైజ్, మోతిలాల్ అండ్ ఆర్ఈసీ, ఐబీ హౌసింగ్ లాంటి స్టాక్స్ లో కూడా 4-5% దాకా వీక్నెస్ ఉంది. అలాగే ఫార్మా ప్యాక్ నష్టపోయింది. ఫార్మా ప్యాక్ లో సన్ ఫార్మా బిలో 400 రూపాయలు మార్కెట్కి రావడం చూస్తున్నాం. సో క్రమంగా పతనం కొనసాగుతూనే ఉంది సన్ ఫార్మాలో. అలాగే అరబిందో ఫార్మా, దివీస్ ల్యాబ్స్, లుపిని, గ్లెన్ లాంటి స్టాక్స్ కూడా 2.5-3% దాకా నష్టపోయాయి. ఐటీ స్పేస్ లో ఓఎఫ్ఎస్ఎస్, అలాగే టాటా ఎలక్సీ, ఎన్ఐటీ టెక్నాలజీస్ లాంటి స్టాక్స్ లో కూడా 2-4% దాకా వీక్నెస్ ఉంది. కాకపోతే కొన్ని మిడ్ క్యాప్ గెయినర్స్ అండ్ స్మాల్ క్యాప్ గెయినర్స్ కనిపిస్తున్నాయి. వాటిలో టెక్స్మాకర్ రైల్ 6% గెయిన్స్ తో, అలాగే ఆర్ఎస్డబ్ల్యూఎం కూడా ఒక 4.5-5% గెయిన్స్ తో ఉంది. ఇక ఐబీ వెంచర్స్ ఒకటి, ఎన్బిసిసి, జెట్ ఎయిర్, పిసిజి వెలర్స్, శంకరా బిల్డ్కన్ లాంటి స్టాక్స్ క్రమంగా పతనం అవుతూనే వస్తున్నాయి. శంకరా బిల్డ్కన్ 540-550 లెవెల్స్ కి వచ్చేసింది. సో డౌన్ సైడ్ ఇంకా ఎంత దాకా రిస్క్ ఉంటుందంటే ఇప్పటికిప్పుడు చెప్పడం కష్టంగా కనిపిస్తుంది. సో అన్లీస్ ఎలాంటి వ్యూతారు అని తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ బోత్ ఆఫ్ యూ సార్. సో రేపు ఒక డీడే, రేపు ఒక మేజర్ న్యూస్ కోసం మార్కెట్స్ అవాయిడ్ చేస్తున్నాయి. సో బీజేపీకి ఫేవర్ గా వస్తుందా లేదా అన్న అంశాలు మేబీ కొద్ది గొప్ప ఇనిషియల్ గా అట్లీస్ట్ ఒక 11-12 వరకు మనకి పూర్తి ట్రెండ్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మేబీ దాని తర్వాత మార్కెట్స్ ఒక డైరెక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికిప్పుడు అటు మ్యాక్రో గానీ మైక్రో గానీ మేజర్ డ్రైవింగ్ ఫ్యాక్టర్స్ ఏం కనిపించలేదు అదర్ దెన్ దిస్ ఎలక్షన్ రిజల్ట్స్. నో, ఐ డోంట్ థింక్ సో అండి. ఒకవేళ రిజల్ట్స్ ఫేవరబుల్ గా వచ్చినా రాకపోయినా రూలింగ్ పార్టీకి ఇది నార్మల్ కరెక్షన్ అనే చెప్పాలి. కానీ అంటే రీసెంట్లీ 10,000 నుంచి మళ్ళీ ఆల్మోస్ట్ క్లోజ్ టు 10,900 దాకా వెళ్ళి అక్కడి నుంచి కరెక్షన్ అవుతుంది. ఒకవేళ రిజల్ట్స్ ఏదన్నా మార్కెట్ కి నచ్చని రిజల్ట్స్, అంటే మనం రిజల్ట్స్ ఏ పరంగా వెళ్తాయి అనేది మనం చెప్పలేము. ప్రాబ్లీ దేర్ విల్ బి సమ్ మోర్ ట్రేడింగ్ పొజిషన్స్ సెల్ ఆఫ్ అనేది డెఫినెట్ గా ఉంటుంది. బట్ ఓవరాల్ మనకి దీని తర్వాత నెక్స్ట్ వచ్చేది మేజర్ ఈవెంట్ 2019 మేలో ఉంది కాబట్టి ఆల్మోస్ట్ మనకి ఇంకా ఫండమెంటల్స్ మీదనే మార్కెట్ ఫాలో అవుతుందండి. సో సెక్టరల్లీ కానివ్వండి, ఒక్కొక్క కంపెనీ విదిన్ ద సెక్టర్ డెఫినెట్లీ ఫండమెంటల్స్ బాగుండి, చక్కటి కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ లేకుండా ఉన్న కంపెనీస్ విత్ లిటిల్ డెట్, ఇటువంటి కంపెనీస్ ఈవెన్చువల్లీ దే విల్ బి విన్నర్స్ అండి. ఇవన్నీ కూడా షార్ట్ టర్మ్ నాయిస్ అండ్ షార్ట్ టర్మ్ ఈవెంట్స్, మ్యాక్రో కానివ్వండి మైక్రో కానివ్వండి. బట్ ఓవరాల్ నా ఉద్దేశంలో మాత్రం డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ తర్వాత ఇట్స్ గోయింగ్ టు బి బ్యాక్ టు ఫండమెంటల్స్. ఉంటుంది నాయిస్ డెఫినెట్లీ, పొలిటికల్ నాయిస్ అనేది రాబోయే 3-4 మంత్స్ లో కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. స్టార్టింగ్ ఫ్రమ్ జనవరి మేలో జనరల్ ఎలక్షన్ ఉంది కాబట్టి సో బీ రెడీ, వచ్చే ఆపర్చునిటీ మాత్రం యూటిలైజ్ చేసుకోండి. మ్యాక్రోస్ కొద్దిగా అమెరికా పరంగా కూడా మనకి నెగిటివ్ క్యూస్ వచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. 2019 లో కూడా అక్కడ మార్కెట్ కూడా కొద్దిగా కరెక్షన్ ఎక్కువ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆల్ మేజర్ స్టాక్స్, ఫ్యాంగ్ స్టాక్స్ అంటాం అక్కడ మనం, దే ఆర్ బిలో 20% అలా సూచిస్తున్నాయి. కాబట్టి అది కూడా బేర్ మార్కెట్ టెరిటరీలో ఎంటర్ అయిందని అంటున్నారు. సో ఆల్ ఇన్ ఆల్ బేర్ మార్కెట్స్ ఆర్ బెస్ట్ ఫర్ ఇన్వెస్టర్స్ కాబట్టి స్టార్టింగ్ ఫ్రమ్ జనవరి వన్ షుడ్ డెఫినెట్లీ అక్యూములేట్ స్టాక్స్. అంటే 3-5 మంత్స్ టైం కూడా ఉంది కాబట్టి 2-3 ప్రైస్ పాయింట్స్ లో కొనండి. మంత్లీ మంత్లీ కొద్ది కొద్దిగా ఎక్కడ షార్ప్ కరెక్షన్స్ వచ్చినా అడిషనల్ మనీ అనేది త్రూ ఎస్ఐపి కూడా పెట్టుకోవచ్చు. సో మీరు ఎలాంటి టెక్నికల్ వ్యూతో ఉన్నారు? కీ లెవెల్ 10,500 కూడా బ్రేక్ చేసింది. 10,486 ఇంట్రాడే లో, మొన్నటి క్లోజింగ్ 10,694. అక్కడి నుంచి చూస్తే ఆల్మోస్ట్
208 points దాకా క్రాక్ వచ్చింది. డౌన్ సైడ్ సపోర్ట్ లెవెల్స్ ఎక్కడ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయి పాయింట్ ఆఫ్ టైమ్ లో, ఎందుకంటే రేపు ఒకవేళ మేజర్ సెట్ బ్యాంక్ సెట్ బ్యాక్ లాంటిది గవర్నమెంట్ కి వస్తే డౌన్ సైడ్ ఎంతవరకు ఇంకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం? మార్కెట్ కరెక్ట్ గా ప్రస్తుతం 10,500 కీలకమైన మద్దతు లెవెల్ దగ్గర పరీక్షిస్తోంది. మార్కెట్ చాలా క్రూషియల్ సిచ్యువేషన్ లో ఉందనుకోవచ్చు, ఎందుకంటే టెక్నికల్ గా చూస్తే కనుక అంతకృతం మనకి 10,000 నుంచి 10,900 వరకు ఒక 900 పాయింట్లు ర్యాలీ వచ్చింది కాబట్టి ఒక 300 to 400 పాయింట్స్ వరకు ఒక రియాక్షన్ ట్రెండ్ అనేది మనం చూస్తున్నాము. ఇది ఒక నార్మల్ హెల్తీ కరెక్షన్ అనుకోవచ్చు. ఇప్పటి వరకు చూస్తే కనుక 10,500 వరకు ఒక షార్ట్ టర్మ్ టార్గెట్ గా భావించవచ్చు, ఇక్కడ వరకు ఒక అక్సెప్టబుల్ కరెక్షన్ అనుకోవచ్చు. కానీ ఈ లెవెల్ నుంచి మార్కెట్ ఖచ్చితంగా రికవరీ అవ్వాలి. నెక్స్ట్ 2-3 రోజుల్లో ఏదో ఈ పాజిటివ్ ఇండికేషన్స్ కనిపించి 10,500 దగ్గర నుంచి రికవరీ అవుతే మార్కెట్ మళ్ళీ షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ లోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తుంది. అలా కాకుండా ఈ 10,500 దగ్గర కనుక మార్కెట్ ఈ 2 రోజుల్లో కనుక ఫెయిల్ అయిందంటే కనుక సస్టైన్ అవటము, 10,500 కింద కనుక దిగి దాని కింద క్లోజ్ అవుతే మార్కెట్ లో ఒక ఫ్రెష్ షార్ట్ టర్మ్ కరెక్షన్ మళ్ళీ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. 10,500 కింద కనుక క్లోజ్ అవుతే మార్కెట్ ఇంకా సెకండ్ లెగ్ ఆఫ్ ఏ కరెక్షన్ ట్రెండ్ లోకి ఎంటర్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. అప్పుడు కొంచెం టైం పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా కొంచెం ఎక్కువ కరెక్షన్ ట్రెండ్ కి గురయ్యే అవకాశాలు కనిపిస్తుంది. సో కాబట్టి మార్కెట్ ఇవాళ రేపు ఖచ్చితంగా 10,500 దగ్గర నుంచి ఒక ఈ రేపు వచ్చే ఎలక్షన్ న్యూస్ తర్వాత పాజిటివ్ గా బౌన్స్ బ్యాక్ అవుతే మార్కెట్ కి పర్వాలేదు అనుకోవచ్చు, లేదంటే కరెక్షన్ కి కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే మార్కెట్ ఈ 2-3 రోజుల్లో చూస్తే కనుక మూవింగ్ యావరేజెస్ కింద ట్రేడ్ అవడం కూడా మనం గమనించాలి. ఎందుకంటే షార్ట్ టర్మ్ లో 50 డేస్ 100 డేస్ 200 డేస్ ఈ కీలకమైన ఇండికేటర్ కింద ట్రేడ్ అవుతుంది కాబట్టి కొంచెం షార్ట్ టర్మ్ లో వీక్నెస్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక 26,000 దగ్గర కీలకమైన సపోర్ట్ కనిపిస్తుంది, ఆ లెవెల్ దగ్గర ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. ఈ 10,500 బ్యాంక్ నిఫ్టీ 26,000 అనేది గత 3-4 వారాలుగా ఏర్పడిన బాటమ్, ఈ లెవెల్లో ఖచ్చితంగా నిలబడాలి. ఒకవేళ దీని కింద క్లోజ్ అవుతే మటుకు వీక్లీ చార్ట్ లో కూడా ఒక టెక్నికల్ గా ఒక డౌన్వర్డ్ బ్రేక్అవుట్ ఏర్పడినట్టు అనుకోవాలి, అప్పుడు షార్ట్ టర్మ్ కరెక్షన్ కి కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ఆన్ ద హోల్ మార్కెట్ వీక్ గా అనేది ఈ 10,500 దగ్గర ఇవాళ రేపు ఏమైనా కొంచెం స్ట్రాంగ్ గా బౌన్స్ బ్యాక్ అవుతుందా అనేది మనం చూడాలి. ఓకే, కొంతమంది కాలర్స్ లైన్ లో ఉన్నారు. ఎందుకంటే ముందు ఏషియన్ మార్కెట్స్ లో వీక్నెస్ కొనసాగుతూనే ఉంది, యూరోపియన్ మార్కెట్స్ లో కూడా వీక్నెస్ ఉంది. సో దాని ఇంపాక్ట్ కూడా మేబీ కొద్ది గొప్ప తినబడి చేస్తే మన మార్కెట్ సెకండ్స్ పెద్దగా రికవర్ అయ్యే అవకాశాలు కాస్త తక్కువగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి. కాలర్స్ ఉన్నారు, శ్రీకాంత్ ఫస్ట్ కాలర్. హలో శ్రీకాంత్. 10,600 ఎప్పుడు తీసుకున్నారండి మీరు? ఇంతకుముందు తీసుకుంటే కనుక మీరు ప్రాఫిట్ లో ఉంటారు. 198 ఇందాక చెప్పినట్టు ఈ లెవెల్ లో 10,500 దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది. ఒకవేళ కనుక రేపు వచ్చే న్యూస్ కనుక పాజిటివ్ గా వస్తే కనుక మార్కెట్ బౌన్స్ బ్యాక్ అవుతుంది, లేదంటే కనుక మార్కెట్ ఫర్దర్ కరెక్షన్ కి గురయ్యే అవకాశాలు కనిపిస్తుంది. నా ఉద్దేశం అయితే మటుకు మీరు కొంచెం రిస్కీ ట్రేడర్ అయితే మటుకు కొంచెం ఒక రోజు వరకు వెయిట్ చేయగలిగితే మీరు హోల్డ్ చేయొచ్చు, లేదంటే కనుక ఈ ఇవాళ కొంచెం స్ట్రాంగ్ రియాక్షన్ వచ్చింది కాబట్టి ఏదో కొంచెం ప్రాఫిట్ లో ఉన్నప్పుడు ప్రాఫిట్ తీసుకోవడమే మంచిది. ఓకే, మరొక కాల్ ఉన్నారు. హలో హలో సార్, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, నేను రామారావు, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. రామారావు గారు, అది పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ ఇంటర్ కోసం 897 దగ్గర షార్ట్ సెల్ చేశాను సార్. 897 షార్ట్ సెల్, ఓకే. అది ఓల్డ్కి ఓకే. 897 షార్ట్ సెల్లింగ్ పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్. పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ ఈ మధ్య కాలంలో చూస్తే కనుక లాస్ట్ ఒక 2-3 రోజులుగా ఇదే లెవెల్లో కన్సాలిడేషన్ అవుతూ వస్తుంది. ఒక సైడ్ వేస్ రేంజ్ లో స్ట్రక్ అయింది, వాళ్ళ 3.4% వరకు కరెక్షన్ ట్రెండ్ కి గురైంది. మీరు బాగా ఇంట్రాడేలో లో ప్రైస్ లో తీసుకున్నారు, పడిన తర్వాత మళ్ళీ కొంచెం లాస్ట్ ఒక 1/2 అవర్ గా కొంచెం రికవరీ అవడం మనం చూస్తున్నాము. సో 900 పైన సస్టైన్ అవుతుంది కాబట్టి ఇవాళకి పెద్దగా పడుతుందని అనిపించట్లేదు, ఈ లెవెల్లో కొంచెం కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. కాబట్టి నా ఉద్దేశం నెక్స్ట్ కాసేపట్లో ఏదైనా కొంచెం చిన్న డిప్ వస్తే కనుక పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ లో తీసుకున్న షార్ట్ పొజిషన్ ని కవర్ చేసేయటం మంచిది. కొన్ని మెయిల్స్ కూడా తీసుకుందాం. కృష్ణ అడుగుతున్నారు హైదరాబాద్ నుంచి, DHFL 220 కాల్ ఆప్షన్ తీసుకున్నారట, 975 లో ప్రజెంట్ 675 లో కోట్ అవుతుంది, హోల్డ్ చేసుకోవచ్చు DHFL 220 కాల్ ఆప్షన్. DHFL లో బాగా వీక్ గా ఉంది, ఇవాళ చూస్తే కనుక 900 కీలకమైన సపోర్ట్ లెవెల్ కిందే ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ బాగా వీక్ గానే కనిపిస్తుంది, ఇవాళ కూడా ఇంకా వీక్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. నా ఉద్దేశం అయితే మటుకు ఇవాళ చూడండి, ఇవాళ కనుక ఏదైనా ఒక 200 పైన కనుక రికవర్ అయిందంటే బహుశా ఇంకొక రోజు వెయిట్ చేయొచ్చు. వీక్ గా క్లోజ్ అయిందంటే మటుకు మీ కాల్ ఆప్షన్ ని క్లోజ్ చేసేయటం మంచిది.
ఓకే, ఇక మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్ట్ లో చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్ట్. మరో కాలర్ ఉన్నారు కాకినాడ నుంచి, అరవింద్. హలో అరవింద్. హాయ్ సార్, నా పేరు అరవింద్ అండి. చెప్పండి సార్. నేను ఇది 4-6 మంత్స్ బ్యాక్ నేను క్యాంటీన్ హోమ్స్ లో షేర్స్ తీసుకున్నాను. అరౌండ్ నేను తీసుకున్నప్పుడు అయితే 5-40 రూపీస్ ఉందండి. 5-40 రూపీస్ నేను తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు రిటర్న్ చాలా తక్కువ ఉందండి. 2-60 రూపీస్ ఉన్నట్టు. అది ఎట్లా లాంగ్ పీరియడ్ కరెక్ట్ అంటారా నుంచి, అది ఎలాంటిది ఎలా ఉంటుంది అని తెలుసుకోవడం. సడన్ గా క్యాన్ఫిన్ హోమ్స్ లాంటి మోస్ట్ ఆఫ్ ది ఫైనాన్షియల్ కంపెనీస్, హౌసింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ లో వీక్నెస్ వచ్చింది. లైక్ క్యాన్ఫిన్ హోమ్స్ కూడా భారీగా కరెక్ట్ అయింది, బట్ హోల్డ్ చేసుకోవచ్చా? యా, ఆబ్వియస్లీ. అంటే మీకు క్యాన్ఫిన్ హోమ్స్ కానివ్వండి, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ లో అన్ని కంపెనీస్ కూడా భారీగా కరెక్ట్ అయినాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ద షేర్స్ 50% పైన పడ్డాయండి, ఇంక్లూడింగ్ పిఎన్బి హౌసింగ్ కానివ్వండి, ఎక్సెప్ట్ హెచ్డిఎఫ్సి అండ్ ప్రాబబ్లీ గ్రూప్ ఫైనాన్స్ వదిలేస్తే, అండ్ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ కానివ్వండి, డిహెచ్ఎఫ్ఎల్ కానివ్వండి, పిఎన్బి హౌసింగ్. సో ఇక్కడ అడిషనల్ గా మాత్రం కొనేది ఎందుకంటే సడన్లీ ఆ ఫ్లేవర్ హ్యాస్ బీన్ లాస్ట్ ఇన్ దట్ సెక్టర్, బట్ ఇట్స్ ఫండమెంటలీ అ స్ట్రాంగ్ సెక్టర్ అండ్ క్యాన్ఫిన్ హోమ్స్ ఈస్ ఎ గుడ్ కంపెనీ. కాబట్టి అడిషనల్ గా కొనదలుచుకుంటే మాత్రం యూ కెన్ వెయిట్, ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్స్ కొద్దిగా ఎక్కువ తగ్గుమోహం పట్టకపోయినా కాస్త స్టెబిలైజ్ అవుతాయి. ఇక్కడ నుంచి పెరిగే అవకాశం మాత్రం ఎక్కువ కనిపించలేదు. If you want to add more, December quarter results choosing tarvata add cheyachu. Company manchide, management manchide, sector ki flavor ledu kabatti kodiga patadi. Don't worry, just hold on to it. Ganesh, maro call. Hello. Hello Ganesh. Adi Amaraja battery teeskunnanandi, 722 degra 717 average buy ayyindandi, around 700 shares. Okay. Adi ippudu hold cheyachandi, wait cheyacha? అమర్ రాజా బ్యాటరీస్, ఐ థింక్ యూ కెన్ హోల్డ్ అండి. అమంగ్ బ్యాటరీస్ ఓన్లీ 2 కంపెనీస్ అంటే లిస్టెడ్ ప్లేయర్స్ లో పెద్దవాళ్లలో, ఎస్పెషలీ ఆటోమోటివ్ బ్యాటరీస్, ఇండస్ట్రియల్ బ్యాటరీస్, టెలికామ్ బ్యాటరీస్, వీటి అన్ని రంగంలో ఐదర్ ఇట్స్ అమర్ రాజా అండ్ ఎక్సైడ్ ఇండస్ట్రీస్. సో డెఫినెట్లీ మీరు మంచి రేట్ లోనే కొన్నారు, ఎందుకంటే రీసెంట్లీ అది కూడా ఆల్మోస్ట్ 900+ నుంచి లాస్ట్ 6 మంత్స్ లో కరెక్షన్ కూడా అయింది. అరౌండ్ 700 లెవెల్స్ లో కొన్నా అంటున్నారు. లాంగ్ టర్మ్ కి తప్పకుండా ఉంచండి. అడిషనల్ గా కొనదలుచుకుంటే కూడా ప్రాబ్లీ పోస్ట్ డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ 200-300 షేర్స్ కొనచ్చు. ఎందుకంటే రాబోయే రోజుల్లో బ్యాటరీ కంపెనీస్ హ్యావ్ టు డూ వెల్ అండి. ఎలక్ట్రిక్ వెహికల్స్ కు వెళ్తే మాత్రం వీళ్ళు కరెంట్లీ చేసే బ్యాటరీస్ పనికిరాకపోయినా దే విల్ డెఫినెట్లీ అడాప్ట్ టెక్నాలజీ అండ్ గో ఆన్ టు ద న్యూయర్ టెక్నాలజీస్. హైదరాబాద్ శివ మార్కోన. చెప్పండి సార్. నేను ఎస్బీఐ లో మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేశాను, ఒక 2 ఇయర్స్ అయింది. బట్ స్టిల్ నాకు 4.5 ఇయర్స్ చూపిస్తుంది. కంటిన్యూ చేయమంటారా లేకపోతే? మీరు సెలెక్ట్ చేసుకున్న ఫండ్స్ ఏంటి అండి? సారీ అండి, మీరు సెలెక్ట్ చేసుకున్న ఫండ్స్ ఏంటి, ఫండ్స్ పేర్లు? ఎస్బీఐ మాగ్నం ఫండ్, ఈక్విటీ ఫండ్స్ అండి, గ్రూప్ షిప్ ఫండ్. ఓకే, అంటే కంటిన్యూ చేయమంటారా లేకపోతే క్లోజ్ చేసేయమంటారా? చేయాలండి, కంపల్సరీ కంటిన్యూ చేయాలి. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ అనేవి అట్లీస్ట్ 5-7 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ టైమ్ హొరైజన్ కోసం మనం పిక్ చేసుకునే సాధనాలు కాబట్టి ఎస్బీఐ మాగ్నం ఫండ్ అండ్ ఎస్బీఐ ఈక్విటీ ఫండ్. మీరు అన్నట్టు లాంగ్ టర్మ్ ఉండాలి, 5-7 ఇయర్స్. యాక్చువల్లీ మ్యూచువల్ ఫండ్స్ ద బెస్ట్ ఈస్ యూ షుడ్ స్టార్ట్ ఇన్వెస్టింగ్ వెన్ యూ స్టార్ట్ మేకింగ్ మనీ, ఎర్నింగ్ మనీ, అండ్ యూ షుడ్ ఓన్లీ పార్షియల్ మన రిడెంప్షన్స్ అనేది పోస్ట్ రిటైర్మెంట్ చేయాలి. సో ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్ అండి. SBI మాగ్నం ఫండ్ ఈజ్ ఎ డీసెంట్ ఫండ్, కాబట్టి ఉన్న దాంట్లో ఉంచండి. 2 ఫండ్స్ లో చేస్తున్నారు, ప్రాబ్లీ మీరు ఈవెన్ ట్యాక్స్ సేవింగ్ స్కీమ్స్ కి ELSS కూడా ఎంచుకోవచ్చు. బట్ డెఫినెట్లీ కంటిన్యూ చేయమనే చెప్తాను. ఇట్స్ ఏ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్. మధ్య మధ్యలో ఎక్కడైనా కరెక్షన్స్ వచ్చినప్పుడు అడిషనల్ మనీ కూడా మీ దగ్గర సేవింగ్స్ ఉంటే మాత్రం వాటిలో పెట్టండి. ఇట్స్ ఎ గుడ్ వెహికల్ టు ఇన్వెస్ట్ ఫర్ ఈవెన్ రిటైర్మెంట్. హైదరాబాద్ నుంచి నిశాంత్ మరొక కాలర్. హలో. Yes, Nishant, how are you? Siemens, ఇంకా గోద్రేజ్ అగ్రోవెట్ షేర్స్ ఉన్నాయండి, అవి సైమన్స్ కొనొచ్చా అని. గోద్రేజ్ అగ్రోవెట్ ఆల్రెడీ తీసుకున్నారా? అవునండి. ఓకే, ఏ బ్రాండ్ లో తీసుకున్నారు? ఐపీఓ. ఐపీఓ. ఓకే, సీమెన్స్ అండ్ గోద్రేజ్ అగ్రోవెట్. సీమెన్స్ చూస్తే కనుక 1450 రూపాయల హై నుంచి 900 రూపాయల వరకు ఈ స్టాక్ పడింది.
ప్రస్తుతానికి ఈ లెవెల్లో చూస్తే కనుక చాలా స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. టెక్నికల్ గా చూస్తే కనుక లాంగ్ టర్మ్ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి ఈ లెవెల్ నుంచి పెద్ద డౌన్ సైడ్ రిస్క్ ఉండదు అనిపిస్తుంది. ఈ స్టాక్ ని ఈ లెవెల్లో మీరు కన్సిడర్ చేయొచ్చు. టెక్నికల్ గాను ఓవర్ సోల్డ్ పొజిషన్ లో కనిపిస్తుంది. అలాగే గోద్రేజ్ అగ్రోవెట్ చూస్తే కనుక 750 రూపాయల నుంచి 400 రూపాయలకి రావడం మనం చూస్తున్నాము. ఈ స్టాక్ కూడా చూస్తే కనుక కరెక్షన్ కూడా కొంచెం ఓవర్ ఎక్స్టెండ్ అయినట్టు కనిపిస్తుంది. ఈ లెవెల్లో మనకి లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ గా ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఏర్పడి కొంచెం బేస్ ఏర్పడినట్టు కనిపిస్తుంది. హోల్డ్ చేయండి, మార్కెట్ కొంచెం రికవరీ అయితే నెక్స్ట్ సైకిల్ లో ఈ స్టాక్స్ రెండు కూడా ఇక్కడ నుంచి పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. చంద్రశేఖర్ అడుగుతున్నారు, 1000 స్టాక్స్ తీసుకున్నారంటే 50 రూపీస్ లో హోల్డర్ ఎగ్జిట్ ఎన్బిసిసి? యా, యూ కెన్ హోల్డ్ ఇట్ అండి. ఇట్స్ ఎ స్ట్రాంగ్ కంపెనీ, కానీ లాస్ట్ 2 ఇయర్స్ లో ఐ థింక్ కొద్దిగా డైల్యూషన్ ఆఫ్ ఈక్విటీ ఎక్కువ అయిందండి. వాళ్ళు బోనస్ కానివ్వండి, స్ప్లిట్స్ కానివ్వండి. ఇట్స్ ఎ గవర్నమెంట్ కంపెనీ విచ్ ఇస్ బేసిక్లీ ఇన్ టు కన్స్ట్రక్టింగ్ నో ఎక్సెస్ ల్యాండ్ ఆఫ్ పిఎస్యూస్ అండ్ అదర్ కాంట్రాక్ట్స్. ఇట్స్ ఎ గుడ్ కంపెనీ అండ్ బేసిక్లీ మంచి ఇండస్ట్రీలోనే ఉన్నారు. అండ్ వీటిల్లో ప్రైవేట్ సెక్టర్ లో అంత కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ ఉంటాయి. ఇది గవర్నమెంట్ కంపెనీ కాబట్టి డెఫినెట్లీ దే విల్ స్టిక్ టు గుడ్ రూల్స్ అండ్ కార్పొరేట్ గవర్నెన్స్. నా ఉద్దేశంలో ఉంచండి, యూ కెన్ స్టార్ట్ ఇన్వెస్టింగ్ త్రూ ఎస్ఐపి ఓవర్ ద నెక్స్ట్ 3 to 6 months. అడిషనల్ సేవింగ్స్ ఉంటే కూడా ఓవర్ ద నెక్స్ట్ 2-3 ఇయర్స్ విల్ మేక్ గుడ్ మనీ. ఓకే, జయశ్రీ అడుగుతున్నారు, అత్తుల ఆటో 750 లో ఆర్ఈసి 106 లో తీసుకున్నారట, సెల్ ఆర్ యావరేజ్? అతుల్ ఆటో కూడా చూస్తే కనుక 600 రూపాయల నుంచి బిలో 300 వచ్చేసి లాస్ట్ ఒక 1 మంత్ గానే ఒక స్వల్ప రికవరీ అనేది రావడం మనం చూస్తున్నాము. టెక్నికల్ గా చూస్తే కనుక ఈ లెవెల్ లో కొంచెం లాంగ్ టర్మ్ సపోర్ట్ కనిపిస్తుంది. 280-290 దగ్గర ఓవర్ సోల్డ్ పొజిషన్ లో కనిపిస్తుంది. నా ఉద్దేశం కొంచెం ఈ లెవెల్లో సస్టైన్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. కాకపోతే కొంచెం మార్కెట్ సెంటిమెంట్ కూడా రికవరీ కావాలి. మార్కెట్ సెంటిమెంట్ కనుక ఇంప్రూవ్ అయితే కనుక ఈ స్టాక్ కూడా ఇక్కడ నుంచి పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే ఆర్ఈసీ కూడా చూస్తే కనుక హై నుంచి బాగా కరెక్ట్ అయింది. మనకి 2016 లో ఎక్కడైతే అప్ ట్రెండ్ బిగిన్ అయిందో 80 రూపీస్ కి 230 వరకు వెళ్ళి మళ్ళీ ఆ లెవెల్ కే రావటం మనం చూస్తున్నాము. 2016 లెవెల్స్ కి ఈ లెవెల్ లో చూస్తే కనుక 100 రూపీస్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కూడా కనిపిస్తుంది. ఈ లాస్ట్ 1 or 2 months గా చూస్తే కనుక అక్కడక్కడ చిన్న చిన్న బౌన్స్ బ్యాక్ కూడా రావడం మనం చూస్తున్నాము ఆర్ఈసీలో. ప్రస్తుతానికి ఈ లెవెల్ లో పెద్ద డౌట్స్ ఏ రిస్క్ లేదు, కానీ అప్ ట్రెండ్ కూడా కొంచెం టైం పట్టే అవకాశాలు కనిపిస్తుంది. కాబట్టి కొంచెం ఓపిక్ గా వెయిట్ చేయక తప్పదు. కాకినాడ నుంచి బాబీ, మరొక బాలకృష్ణ ఇండస్ట్రీస్ తీసుకున్నామండి, 960 దగ్గర 300 షేర్స్. అది నెక్స్ట్ టాటా స్టీల్ వచ్చేసి 100 షేర్స్ 507 దగ్గర తీసుకున్నాము. ఓకే, సజెషన్ అండి. బాలకృష్ణ అండ్ టాటా స్టీల్, ఐ థింక్ బాలకృష్ణ యూ షుడ్ హోల్డ్ అండి. బాలకృష్ణ లో రీసెంట్లీ మంచి కరెక్షన్ కూడా అయింది, ఆల్మోస్ట్ 20% ప్లస్ కరెక్షన్ అయింది. బేసికలీ ఆఫ్ రోడ్ టైర్స్ చేస్తారు వాళ్ళు. ఇట్స్ ఎక్స్క్లూజివ్ కంపెనీ అండ్ స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ. సిఆర్ఎం గ్రూప్ కి చెందిన కంపెనీ అండి టిస్కో. ఐ థింక్ ఎక్కడన్నా ట్రేడింగ్ బౌన్సెస్ వస్తే ఒకసారి టిస్కో నుంచి బయటపడండి. డోర్ డొమెస్టిక్ మార్కెట్ బాగానే ఉన్నా స్టీల్ అండ్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ కి, ఐ థింక్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ కొద్దిగా వీక్ అయినాయండి బికాస్ ఆఫ్ లెస్ కన్జంప్షన్ చైనాలో. సో దాని రామిఫికేషన్స్ ఎఫెక్ట్ మన ఇండియన్ స్టీల్ మీద ఇప్పుడే పడకపోయినా డెఫినెట్లీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఉండే అవకాశం ఉంది. అండ్ ఇక్కడ నుంచి పెద్దగా రిటర్న్ ఇస్తున్నాను అనుకోను ఆన్ ట్రేడింగ్ బౌన్స్, లేకపోతే యావరేజ్ కాస్ట్ అని తగ్గించుకుని 1 or 2 trades చేసినా మీ ఇది రన్ అవే స్టాక్ మాత్రం కాదు. హైదరాబాద్ నుంచి రాజు, మరొక గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి. గ్రాన్యూల్స్ అండ్ యాప్టెక్, గ్రాన్యూల్స్ ఇండియా చూస్తే కనుక ఈ స్టాక్ ఈ మధ్యకాలంలో 120 రూపాయల నుంచి 80 రూపాయల వరకు తగ్గిన స్టాక్. లాంగ్ టర్మ్ లో చూస్తే కనుక లాస్ట్ 2-3 ఏళ్ళుగా 2015 లో కూడా చూస్తే కనుక 75-80 నుంచి పెద్ద పడలేదు. లాంగ్ టర్మ్ సపోర్ట్ క్లియర్ గా కనిపిస్తుంది. వరల్డ్ గా ఫార్మాలో ఉన్న ఈ గ్రాన్యూల్స్ ఇండియా చూస్తే కనుక మంచి స్టాక్ అనుకోవచ్చు. సో నా ఉద్దేశం చిన్న డిప్ లో ఒకవేళ 75-80 లెవెల్స్ లో మీరు గ్రాన్యూల్స్ ఇండియా లాంగ్ టర్మ్ కోసం బై చేయొచ్చు. ఓకే, శ్రీనివాసరావు అడుగుతున్నారు, జైకార్ప్ 2500 షేర్స్ అట్ 198 తీసుకున్నారు, ప్రకాష్ ఇండస్ట్రీస్ 800 షేర్స్ అట్ 161 హోల్డర్ ఎగ్జిట్? జైకార్ 198, ప్రకాష్ 161. ఐ థింక్ రెండు కూడా ట్రేడింగ్ బాండ్స్ లో యూ షుడ్ కమ్ అవుట్ అండి, ఎందుకంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇందాకనే టిస్కో గురించి చెప్పాను. సో ప్రకాష్ ఇండస్ట్రీస్ ఆల్సో హావింగ్ సమ్ మెటల్ రిలేటెడ్ బిజినెస్ కాబట్టి ఐ డోంట్ థింక్ మేజర్ అప్ సైడ్ ఇక్కడ నుంచి వన్ వే ఉంటుందని అనుకోను. సో అట్లీస్ట్ యూ కెన్ ట్రేడ్ చేసి 1 or 2 trades, average cost అని తగ్గించుకోండి. ఎంత ఫండమెంటల్స్ ఉన్నా కానీ వీటన్నిటికీ కూడా
ఇట్ టేక్ అ లాంగ్ టైమ్ టు రికవర్. సో పర్ఫార్మింగ్ సెక్టర్స్ లో పెట్టుకుంటే బెటర్. కాకినాడ నుంచి నరసింహారావు కాలర్. అదేండి నరసింహారావు గారు, ఒకవేళ రేపు మార్కెట్ పడితే ఈ దేంట్లో ఎంటర్ అవచ్చు, 3-5 lakhs ఇన్వెస్ట్ చేద్దామని రేపు మార్కెట్ డౌన్ అయితే? చాలా టఫెస్ట్ క్వశ్చన్ రావడం, చాలా ఈజీగా అడిగారు కానీ, బట్ we can wait and then review and day ante oka vaalla rep ok roju market padte will it stop akada aagutunda, it's very difficult to say and there are thousands of shares listed, ye share ye sector lo idi baaguntundi ventane konnachu ani cheppadam kashtam kabatti sai anata I think we should definitely wait and day. తొందర పడద్దు, ఈ నెల కూడా అయిన తర్వాత కూడా, డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ అయిన తర్వాత కూడా మంచి ఇవి దొరుకుతాయి. ఎప్పుడన్నా 3-5 lakhs అంటున్నారు కాబట్టి ఒక స్టాగర్డ్ ఇన్వెస్ట్మెంట్, ఒకటేసారి కాకుండా ఒక 2-3 ప్రైస్ పాయింట్స్ లో కొనడానికి రెడీ అవ్వండి. వీ కెన్ రివ్యూ యాజ్ సూన్ యాజ్ ద రిజల్ట్స్ కమ్ ఆర్ సమ్ టైమ్ డ్యూరింగ్ నెక్స్ట్ వీక్. మేబీ ఎల్లుండి మనం ఒకసారి షో చూస్తే దాని తర్వాత ఒక క్లారిటీ రావచ్చు, ఎందుకంటే రేపు మేజర్ వోలటిలిటీ మార్కెట్స్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ అంత గాబరా పడాల్సిన అవసరం అయితే ఉండకపోవచ్చు. హైదరాబాద్ నుంచి శిల్ప మరో కాలర్. హలో శిల్ప, నమస్కారం అండి. యూపీఎల్ ఇంట్రాడే కి 753 లో తీసుకున్నామండి. యూపీఎల్ ఓకే, అలాగే డిసెంబర్ ఫ్యూచర్స్ వేదాంత బై చేసామండి 199 కి. వేదాంత 199 డిసెంబర్ ఫ్యూచర్స్ బై. ఓకే, యూపీఎల్ 753 ఇంట్రాడే అంటే కొంచెం వీక్ గా ట్రేడ్ అవుతుంది, 746 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇంట్రాడే ఈ లెవెల్ లో 745 దగ్గర సపోర్ట్ తీసుకుని కొంచెం కన్సల్టేషన్ అవుతుంది. నా ఉద్దేశం ఏదో చిన్న రికవరీ వస్తే కనుక ఎగ్జిట్ అయిపోవడం మంచిది. మరి మీ రేట్ వస్తుందో లేదో చెప్పలేము, బట్ కానీ కొంచెం లాస్ అయితే కవర్ చేసుకుంటే మంచిది. వేదాంత కూడా చూస్తే కనుక బాగా వీక్ గా ఉంది, కాకపోతే ఈ 195 ఈ లెవెల్ లో కొంచెం స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. నా ఉద్దేశం మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి, ఈ వాటి లో కింద స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేయొచ్చు వేదాంతని. అండ్ ఓకే, ఒక మెయిల్ శ్రీనివాస్ అడుగుతున్నారు, కోటక్ బ్యాంక్ ప్రజెంట్ రేట్లో ఇన్వెస్ట్మెంట్ కోసం తీసుకోవచ్చా? కోటక్ ఇవాళ కొద్ది వీక్ ఉంది, వాన్ బఫే స్టేక్ వార్తల తర్వాత ప్లస్ కొద్ది రోజు కొద్ది యాక్టివిటీ న్యూస్ లో బాగా పెరిగింది కోటక్ లో. యా అది ఉంటుందండి, ఎందుకంటే డిసెంబర్ క్వార్టర్ లో దే హావ్ టు రిడ్యూస్ దేర్ స్టేక్, అంటే ఉదయ్ కోటక్ గారి స్టేక్ రిడ్యూస్ చేయాలి. బట్ వాళ్ళు ఏదో పెరినియల్ ఆర్ పర్పెక్చువల్ ప్రిఫరెన్స్ ఈక్విటీ లాంటిది ఇచ్చారు, అది కంటెస్ట్ చేస్తున్నారు వాళ్ళు. దే ఆర్ కంటెస్టింగ్ ఇన్ కోర్ట్ ఆఫ్ లా దట్ అది సరిపోతుందని చెప్పి. సో ఆ కాంట్రవర్సరీ సర్దుమణిగేదాకా మాత్రం కొంచెం వీక్నెస్ ఉండొచ్చు, అంటే మొన్న బాగా పెరిగి అక్కడి నుంచి రియాక్షన్ వచ్చింది. వాళ్ళు ఇచ్చారు వారెన్ బఫెట్ గారు స్టేక్ తీసుకుంటున్నట్టు, మాకైతే ఏం తెలియదు అని చెప్పి. సో ఆ కారణం వల్లనే రియాక్షన్ వచ్చింది. ఐ థింక్ స్టే అవే, కొద్దిగా వెయిట్ చేయండి అంటిల్ ఈ క్లారిఫికేషన్ వచ్చేదాకా వెయిట్ చేయడమే బెటర్. ఈవెన్ అదర్వైజ్ ఇట్స్ స్ట్రాంగ్ షేర్ కాబట్టి పోస్ట్ డిసెంబర్ వీ కెన్ రివ్యూ. రంజిత్ రెడ్డి మెయిల్ చేస్తున్నారు, దీపక్ ఫర్టిలైజర్స్ ప్రెసెంట్ రేట్ లో పిక్ చేసుకోవచ్చా? దీపక్ ఫర్టిలైజర్స్ ఈ స్టాక్ కూడా బాగా వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ చేస్తుంది. ఈ మధ్య రియాక్షన్ లో కూడా బాగా అండర్ పెర్ఫార్మ్ చేసిన ఒక వీక్ స్టాక్. ఈ స్టాక్ చూస్తే కనుక 450 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 150 రూపాయల వరకు బిలో కూడా రావడం చూస్తున్నాము. కాకపోతే 130 లెవెల్ దగ్గర మనకి లాంగ్ టర్మ్ సపోర్ట్ కనిపిస్తుంది. లాస్ట్ 3-4 ఇయర్స్ గా చూస్తే కనుక ఈ లెవెల్లో ఒక స్ట్రాంగ్ బేస్ కూడా ఏర్పడింది. కొంచెం వెయిట్ చేయండి. నా ఉద్దేశం దీపక్ ఫెర్టిలైజర్స్ ఈ మధ్య లాస్ట్ 2 quarter రిజల్ట్స్ కూడా బాగా రాలేదు, అవాయిడ్ చేయడం మంచిది. సో మళ్ళీ మార్కెట్స్ డేస్ లోకి వచ్చేసా, యాక్సిస్ బ్యాంక్ డేస్ లో దగ్గర ఉంది, 650 పాయింట్స్ మీద నిఫ్టీలో మనం సెన్సెక్స్ లో నష్టాలు చూస్తున్నాము. 10,497 దగ్గర ప్రస్తుతానికి నిఫ్టీ కోట్ అవుతుంది, ఎందుకంటే యూరోపియన్ మార్కెట్స్ వీక్ గా ఉన్నాయి, ఏషియన్ మార్కెట్స్ లో కూడా ఈ బలహీనమైన ట్రెండ్ కొనసాగుతుంది కాబట్టి మేబీ ఇదే లెవెల్స్ దగ్గర క్లోజ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో చాలా మెయిల్స్ మనకున్నాయి, బట్ సమయం మించిపోతుంది, దీంతో కార్యక్రమాన్ని ఇక్కడ వైండప్ చేద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.